ఇతని పేరు సోమరాజు. వైజాగ్ వచ్చి 3 సంవత్సరాలైంది. కానీ వైజాగ్ లో ఉండే 300,000 మంది మాట్లాడుకునే ఏకైక వ్యక్తి. ఈ పోర్ట్ లో కాంట్రాక్ట్స్ అన్ని ఇతనివే. ఇక్కడ నుంచి ఏది కదలాలన్నా ఇతని పర్మిషన్ కావాలి. నువ్వు ఈ పోర్ట్ కాంట్రాక్ట్ జోలికి రావద్దు. దీనికోసం ఇప్పటి వరకు నేను 20 మందిని చంపాను. నువ్వు 21 కావద్దు. నేను కూడా ఈ మధ్య 2 ముగ్గురిని చంపానండి. బిజినెస్లో ఇవన్నీ మామూలే కదండి. నాకు ట్రైన్కి టైం అవుతుంది, వస్తాను. హైదరాబాద్ వెళ్తున్నాడంట టెండర్ వేయటానికి. ఏ ట్రైన్కి? గోదావరికి. మైసమ్మకు ఫోన్ చేయి. వీడి పేరు మైసమ్మ. హైదరాబాద్ లో సోమరాజుకి రైట్ హ్యాండ్. వాడేం చెబితే వీడు అది చేస్తాడు. ఓకే అన్న, నువ్వు మర్చిపో. గోదావరి 8 గంటలకు వస్తుందిరా? తెల్లవారుజామున 5:30. రాత్రికి ఎవరు మందేయకండి, పొద్దునే పని ఉంది. ఈ శవ అచ్చుకి ఎవరికి తెలియకూడదు. ఈ పాప పేరు మహాలక్ష్మి, సోమరాజు కూతురు. కూతురంటే ఇతనికి ప్రాణం. ఎంత ప్రాణం అంటే నాకొద్దు. ఇంకేం కావాలరా నీకు? నాకు ఆ బొమ్మ కావాలి డాడీ. ఏమయ్యా, మా పాపకి బొమ్మ నచ్చిందంట, నాకిచ్చే. మా పాపకి నచ్చింది. నీ పాపకి ఇంకోటి కొనొచ్చుగా? అదేదో మీరే కొనుక్కోవచ్చుగా. సోమరాజు అన్న బొమ్మ అడిగితే ఇవ్వనన్నారంట. మిమ్మల్ని చంపి బొమ్మ తీసుకురమ్మన్నాడు. ఇస్తారా చస్తారా? ఈ పాపకి ఇప్పుడు 18 ఏళ్ళు. వైజాగ్ బుల్లయ్య కాలేజ్ లో చదువుతోంది. నీ పేరేంటి? వసంత. ఏ సంత? వసంత. మీ నాన్న ఏం చేస్తాడు? కానిస్టేబుల్. అరే, మా మామగారు కానిస్టేబుల్ అంటారా? కూరగాయలు గట్టర కొనాల్సిన అవసరం లేదు. కూరగాయల కోసం కక్కుర్తి పడకు, పిల్ల అందంగా లేదు. అందంగా లేని అమ్మాయిలు బాగా చదువుతారంట. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించు. ఎందుకంటే నేను పెద్ద సోమరిపోతుని, నువ్వే నన్ను పోషించాలి. బాగా చదువుకో అమ్మా, వెళ్ళు. అరే, మాలా చూచిందిరా. ఎందుకే అందరికి నిన్ను చూస్తే భయం? ఒక మగాడు చూడని అందం ఎందుకే? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిరా. రోజు దీంతో పెద్ద టెన్షన్ అయిపోయిందిరా. రాయ్ దీనికి లవ్ లెటర్ రాయ్. నేనా? ఎవడో ఒకటితో ఇప్పిద్దాం లేరా, నువ్వు రాయ్. రాశాను. ఎవరితో ఇప్పిద్దాం? ఆ గేట్ లోంచి ఎవడు ముందస్తే వాడితో. అయిపోయాడ్రా వీడు. Ready to listen to me, the man, the funny, you see ya. Don't play naughty, you see what I mean. The power he has. Yo, what right, lucky fellow. Monday, he's the macho man. Monday, don't play the thing you can. Monday, he's got the style of the future. Monday, the attitude is high. Monday, he's the macho man. Monday. Hey, it's Rara. వేరేంట్రా? బన్నీ అన్న. ఇవాళే కాలేజ్కి వచ్చావా? అవునన్నా. ఈ లెటర్ తీసుకెళ్ళి అక్కడ మహాలక్ష్మి అమ్మాయి ఉంటుంది, ఇచ్చేసిరా. ఎందుకన్నా? ర్యాగింగ్ రా. అంటే పొద్దుపొద్దునే పార్కులో చేస్తారు అదా? అది జాగింగ్ రా. మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా? ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ మహాలక్ష్మికి ఇవ్వు, నీకే తెలుస్తుంది. ఆద్మీ ఫినిష్. ఏమండి, ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి? ఇంత అందంగా ఉన్నారంటే మీరే ఉంటారు, తీసుకోండి.
వెళ్ళిపో. తీసుకోండి, మీరు తీసుకోపోతే వాళ్ళని కొడతారండి, అర్థం చేసుకోండి. వెళ్ళిపో, చెప్తాను కదండి వాళ్ళు కొడతారని. తీసుకోండి. ట్రై టు అండర్స్టాండ్, గో. ఏమండి, నా మాట వినండి, తీసుకోండి ప్లీజ్. ఏంట్రా లెటర్ ఇస్తున్నావు? అది కదండి ఈ లెటర్. సూరి అమ్మా, నువ్వు తప్పుకో, నీకేం తెలియదు. సూరి నా మాట విను ప్లీజ్. నువ్వు కాదు కదా ఎవడ అడ్డొచ్చినాయి వాడు, వాడిని విరిచేస్తావు. వాళ్ళు కొడతారన్నా, లెటర్ ఇస్తే కొట్టారా? అదేంట అన్నా, వాళ్ళు వచ్చేస్తారన్నా ప్లీజ్ అన్నా, అన్నా మీరన్నా చెప్పండి అన్నా. నాలుగు దెబ్బలు తింటే ఏమవుతురా, తినే. అన్నా ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి, కానీ ఆ రౌడీగాలతో మనకెందుకన్నా? అసలు నేను మామూలుగా కొట్టను, కానీ కొట్టడం మొదలు పెట్టాననుకో చిత్తకు కొట్టేస్తాను. ఇదిగో అయింది ఏదో అయిపోయిందిలే, కానీ మనసులో ఏం పెట్టుకోక, పెట్టుకున్నావు అనుకో, పెట్టుకోలే చూస్తే అర్థమైపోతుంది. సరేనా, బాయ్. అన్నా లెటర్ ఏమంది వాళ్ళన్నా, అది తెలియక నన్ను కొట్టేశావు. ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టనన్నా? పర్లేదురా పో. లేదన్నా ఇందులో నా తప్పుంది, కొట్టనన్నా. వద్దులేరా? లేదన్నా నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదా అన్నా? కాదులే పో. అయితే సారీ చెప్పన్నా. సారీ చెప్పన్నా. మొండి నాయాల సారీ పో. థ్యాంక్స్. వానికి భయపడుతున్నావు? నేను ఆడి భయపడటం ఏంటి తొక్క? మరి ఇల్లు నాలుగు పీకోండి. నేను ఒక్కనేనా? ఏ భయపడుతున్నావా? నేను ఎందుకు భయపడతాను, నాకేం భయం? మరి నీకు భయం లేదు, నాకు భయం లేదు, అలా మెయింటైన్ చెయ్యి. ఏమండి మహాలక్ష్మి గారు, మీతో ఎవరు మాట్లాడకూడదా? నువ్వు మాట్లాడుతున్నావుగా. నా సంగతి సరే, అందరు నాలా ఉండలేరు కదా. మీ ఇంట్లో మిమ్మల్ని బయట పంపించడానికి భయం అయితే ఏదైనా బ్యాంకులో లాకర్ ఓపెన్ చేసి అంటే దాచుకోమని చెప్పండి. కాలేజీలో 10 మంది చూస్తారు, 10 మంది మాట్లాడతారు, 10 మంది అవుతారు. మనం అంతా స్టూడెంట్స్ అండి, మీ వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడకూడదు. అమ్మా ఈ రోజు కాలేజీలో నాతో మాట్లాడాడమ్మా. ఇప్పటికీ 200 సార్లు చెప్పావా మాట. నా కొడుకు ఏం కొట్టాడమ్మా వాడు, మన వాళ్ళకు కూడా పడతాయి అనుకున్నాను. జస్ట్ మిస్ అమ్మా. నోరు మూస్తావా? ఒక అబ్బాయి గురించి అలా మాట్లాడకూడదు, తప్పు. ఏరా మగాడా, నాతో మాట్లాడతావురా, ఎంత ధైర్యం రా నీకు. ఏం చేస్తున్నావురా మగాడా?